తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ముఖద్వారం అయినటువంటి ఆలంపూర్ జోగులామ తల్లి దేవాలయం జైన్ల పుణ్యక్షేత్రం కొలంపాక జైన దేవాలయం వాళ్ళ పనిగిరి బౌద్ధ ఆలయాలు మొదలుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లాంటి అనేక ధార్మిక క్షేత్రాలు పవిత్రమైన స్థలాలు పాలమూరు నల్గొండ జిల్లాలు నిజంగా ఆ జిల్లాలో జన్మించడం మీ అందరి పూర్వ అటువంటి శక్తివంతమైన ప్రాంతం మీ రెండు జిల్లాలు అందుకే ధార్మిక క్షేత్రాలతో పాటు జాతీయ భావాలు కలిగినటువంటి అనేక మంది వీరులను కన్న గడ్డ ఈ పాలమూరు నల్గొండ జిల్లాలు నమ్మిన సిద్ధాంతం కోసం నరంతక నక్సలేట్ల చేతిలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాణ త్యాగం చేసినటువంటి షహీద్ కృష్ణవర్ధన్ రెడ్డి చంద్రారెడ్డి బాదం శ్రీనివాసతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలుగా పార్టీ పరిశ్రమల కోసము సిద్ధాంతం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి అనేక మందికి అందమొక మందిలో స్ఫూర్తి నిపుణు సీనియర్ నాయకురాలు శ్రీమతి వనం ఝాన్సీ అక్క లాంటి మహానుభావులను గొప్ప గొప్ప వీరులను కన్నా గడ్డ పాలమూరు గడ్డ దాంతోపాటు కమ్యూనిస్టు తీవ్రవాదుల చేతిలో ఇదే నమ్మిన సిద్ధాంతం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి గుండగోని మైసాగౌడు చాడ శ్రీధర్ రెడ్డి ఏచూరి శ్రీనివాస్ కోతి బాపురెడ్డి మన్నెం మల్లారెడ్డి గారి లాంటి అమరవీరులను కన్న గడ్డ నల్గొండ జిల్లా అటువంటి అమరవీరులందరినీ స్మరించుకుంటూ వారి త్యాగాల పునాదుల వల్లనే ఈరోజు మన సంస్థలు మన పార్టీ ఈ స్థాయికి ఎదిగింది కాబట్టి వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి ఇంకా మనందరం కంకణ బదులే ముందుకు చావాల్సిన అవసరం ఉంది ఇది నాలుగవ వర్చువల్ ర్యాలీ కరోనా మహమ్మారి వల్ల ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఇవాళ వర్చువల్ ర్యాలీ ద్వారా మనం నిర్వహించుకుంటా ఉన్నాం మన ఆదరణీయ ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రెండవసారి ప్రధానిగా నియమించిన తర్వాత సంవత్సర కాలంలో తీసుకున్న సాహసోపతమైన నిర్ణయాలు కానీ చేసిన అభివృద్ధి కానీ కేటాయించిన నిధుల విషయంలో వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో